లోకి వెళితే మహిళలు విద్యార్థులలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించేందుకు మిషన్ సాహసి కార్యక్రమం ఏర్పాటు చేశామని సిద్దిపేటలో రాష్ట్ర అధ్యక్షురాలు లక్కిరెడ్డి విజయారెడ్డి అన్నారు. మహిళలు బయటకు వెళ్లినప్పుడు అపరిచితుల నుంచి కాపాడుకునేందుకు వారికి అవసరమైన శిక్షణ ఇస్తామని నిర్వాహకులు వివరించారు. సిద్దిపేట పట్టణంలో అఖిల భారతీయ విద్యాభివృద్ధి పరిషత్ యొక్క ఆధ్వర్యం లోపల ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ స్వీయ రక్షణ అమ్మాయిల యొక్క స్వీయ రక్షణ కార్యక్రమం ఏదైతే ఉందో నిజంగా ఈ రోజు దేశం గర్వించదగ్గ రోజు. ఏబీవీపీ చరిత్రలోనే ఇది స్వర్ణాక్షరాలతో రాయదగ్గ రోజు అని చెప్పి నాకు అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఈ రోజు మహిళా భద్రత గురించి ప్రభుత్వాలు కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, సమాజం కూడా అవగాహన రాహిత్యంతో ఉన్నప్పుడు ఒక విద్యార్థి విభాగం అనేది ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం, మహిళా రక్షణ వారి యొక్క బాధ్యతగా తీసుకొని వారి భుజస్కంధాలపై వేసుకొని ఇంతమంది అమ్మాయిల చేత ప్రదర్శన ఇప్పించి రాబోయే కాలంలో వారిని వారు రక్షించుకునే విధంగా ప్రయత్నం చేయడం అనేది నిజంగా అభినందించదగ్గ విషయం. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ జాతీయ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు దేశం మొత్తం మిషన్ సాహసి అక్టోబర్ 30 నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళలకు తమందరూ తాము ఏ విధంగా రక్షించుకోవడం ఉద్దేశంతో ఏబీవీపీ యొక్క మహత్తరమైనటువంటి కార్యక్రమం తీసుకోవడం జరుగుతూ ఉంది. చూస్తున్నాం దేశంలో మహిళల మీద ఏ విధంగా దడులు నడుకుందో చూస్తూనే ఉన్నాం. దాని యొక్క నివారించడం కోసం ఈరోజు ఏబీవీపీ ప్రతి ఒక్క కళాశాల క్యాంపస్లో విద్యార్థులకు చైతన్య పరిచించి ఈ మిషన్ సాహస్ అనే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు తెలంగాణ ప్రాంతంలో చాలా చోట్ల నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఏబీవీపీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మిషన్ సాహసి అనే ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా చాలా మంది చాలా కాలేజీల నుంచి విద్యార్థులందరూ ఇక్కడికి వచ్చి పాల్గొన్నారు. దేశం మొత్తంలో ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. 29 స్టేట్లలో 1000 ప్రదేశాలలో ఈ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది.